الحمد لله، الحمد لله خلق من الماء بشرا فجعله نصبا وصهرا، أحمده سبحانه وأشكره وأشهد أن لا إله إلا الله وحده لا شريك له، أحاط بكل شيء خبرا، وأشهد أن سيدنا ونبينا محمد عبده ورسوله، أعلى الناس منزلة وأعظمهم قدرا، صلى الله وسلم وبارك عليه وعلى آله وصحبه والتابعين ومن تبعهم بإحسان إلى يوم الدين. أما بعد، قال الله عز وجل في القرآن المجيد: أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم: يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء، واتقوا الله الذي تساءلون به والأرحام، إن الله كان عليكم رقيبا. ప్రశంసలు పొగడ్తలు సర్వలోకాలకు ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు మాత్రమే అంకితం. అల్లాహ్ కృపానుగ్రహాలు మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వాలిహి వసల్లంపై, ఆయనకు పూర్వం గతించిన ప్రవక్తలందరిపై, సజ్జనులపై, సత్యాన్వేషకులపై కలకాలం కురియుగాక. అభిమాన మిత్రులారా, రక్తానుబంధం రక్షానుబంధంగా మారాలంటే అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో ఈ విధంగా సెలవిస్తున్నాడు. మానవులారా, మీ ప్రభువుకు భయపడండి, ఆయన మిమ్మల్ని ఒకే ప్రాణి ద్వారా సృష్టించాడు, అదే ప్రాణి నుండి దాని జతను కూడా సృష్టించాడు, తిరిగి వారిరువురి నుండి అనేక అనేక మంది స్త్రీ పురుషుల్ని ప్రపంచంలో విస్తరింపజేశాడు. మీరు ఒకరి ద్వారా మరొకరు తమ అవసరాలు గడుపుకోవడానికి అల్లాహ్ పేరును ఒక సాధనంగా చేసుకుంటారు. అలాంటి అల్లాహ్ సుబ్హానహు వతాలాకు భయపడండి. రక్త సంబంధీకులతో మీకు ఏర్పడి ఉన్న సహజ బాంధవ్యాన్ని తెంచకండి. నిశ్చయంగా అల్లాహ్ మీ చర్యల్ని గమనిస్తున్నాడన్న సంగతిని మరవకండి. అభిమాన మిత్రులారా, మనం నివసించే సమాజంలో తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, అన్న తమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు, అత్తా మామలు, ఇలా ఎన్నో బంధాలు అనుబంధాలు, అందరి మధ్య రక్త సంబంధంతో కూడిన అనురాగం, గౌరవం, మమకారం మనకు కనిపిస్తుంది. నీది నాది అనకుండా మనది అనే అందమైన ఆదర్శవంతమైన భావన మనకు దర్శనమిస్తుంది కూడా. ఇది ఒకవైపు అయితే నేటి మన సమాజం యొక్క నిజస్థితిని మనం గమనించినట్లయితే, ఈ రక్తానుబంధాల్లో రక్షానుబంధం అనేది కొరవడింది. ఎవరి స్వార్థాలు వారివి, ఎవరి ప్రయోజనాలు వారివి, ఎవరి లాభాలు వారివి, చివరికి పరిస్థితి ఎలా తయారయ్యిందంటే ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారింది నేటి మన స్థితి. అభిమాన మిత్రులారా, ఒక పశువును మనం పెంచుతాం, బాగా మేపుతాం కూడా, బంగారంగా చూసుకుంటాం కూడా,
పాలు ఇచ్చినంత ఇచ్చినంత కాలం దాని పట్ల మనకు ఒక మంచి అభిప్రాయం ఉంటుంది. ఎప్పుడైతే అది ముసలి దశకు చేరుకుంటుందో ఇక దీనివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు అని మనకు తెలుస్తుందో మనం నిర్దాక్షిణ్యంగా నిర్మోహమాటంగా దాన్ని అమ్మేస్తాం. అదేవిధంగా ఒక మొక్కను మనం చాలా ప్రేమగా పెంచుకుంటాం, నీళ్లు పోస్తాం, అన్ని విధాల మందు మాకులు దానికి ఏం కావాలో అవి సమకూర్చి పెడతాం కూడా, అది ఇచ్చిన ఫలాలను అనుభవిస్తాం కూడా. అదే చెట్టు ఎండిపోతే కొట్టి దాని కట్టెలను మనం అమ్మేస్తాం. ఈ రెండు ఉపమానాలు ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే పశువుల విషయంలో, చెట్ల విషయంలో మన ప్రవర్తన ఎలాగైతే ఉందో మనల్ని కని పెంచి పెద్ద చేసిన మన అమ్మా నాన్నల విషయంలో కూడా మన ప్రవర్తన ఇలానే ఉంది. ఆకు కింద పిందె అనేది అందంగా కనబడుతుంది, అలాగే బిడ్డ తల్లి ఒడిలో చాలా సురక్షితంగా ఉంటుంది. మరి అదే తల్లి నడక నేర్పిస్తుంది, మాట్లాడడం నేర్పిస్తుంది, ప్రతీది దగ్గరుండి మరి చూసుకుంటూ మనల్ని పెద్దవారిని చేస్తుంది. అయితే పెరిగి పెద్దయి గడ్డ వచ్చిన తర్వాత అదే తల్లి అదే తండ్రి మనకు అడ్డంగా కనబడతారు. నా అభివృద్ధికి అడ్డం వీరు, నేను సంతోషంగా ఉండడానికి అవరోధం వీరు అన్న భావన మనలోని చాలామందిలో చోటు చేసుకొని అలాంటి అమ్మా నాన్నల్ని వృద్ధాశ్రమాలకు తరలించేసి మన సంతోషాన్ని మన సుఖాన్ని మన స్వార్థాన్ని మనం చూసుకుంటాం. నిజంగా రక్తానుబంధాలు మనం రక్షానుబంధాన్ని కోరుకుంటున్నాం, అయితే మన రక్త సంబంధీకులతో మేము కూడా మీ పాలిట రక్షకులమే భక్షకులం కాదు అన్న యొక్క సంకేతాన్ని మనం ఇస్తున్నామా లేదన్న యొక్క ఆత్మ సమీక్ష అనేది సందర్భంగా మనందరిలోనూ బయలుదేరాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది. అభిమాన మిత్రులారా, నేటి సాంకేతిక పరిజ్ఞానం అనేది కొత్త పుంతలు తొక్కుతున్న యొక్క ఈ తరుణంలో మనం చంద్రమానం మీద వెళ్ళి చంద్రయాన్ని దింపాము కూడా, చంద్రుని మీద చంద్రయాన్ని మనం దింపాం. అయితే ఇంతటి అభివృద్ధి సాధించిన మనం, నింగికే నిచ్చెన వేసిన మనం, నేలనున్న మన ఆప్తుల విషయంలో అయిన వారి విషయంలో ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాం, ఎంత అనుచితంగా మనం ప్రవర్తిస్తున్నాం, ఎంత అమర్యాదగా ఎంత క్రూరంగా మనం వ్యవహరిస్తున్నామన్న విషయం అనేది మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే అభిమాన మిత్రులారా, సోషల్ మీడియాని మీడియాను మనం ఉపయోగించుకొని అసలు పరిచయాలే లేని వ్యక్తుల్ని పరిచయం చేసుకుంటున్నాం, వారితో పరిచయాలు పెంచుకోలేందుకు మనం తహతహలాడుతున్నాం. నిజంగా పరిచయాలు ఏవైనా సరే, ప్రత్యక్ష పరిచయాలైనా సరే, ఈ పరికరాల ద్వారా మనకు పరిచయాలైన పరిచయాలే సరే, అన్నిటిలోనూ స్వార్థం అనేది ఉంటుంది, అన్నిటిలోనూ దగ అనేది ఉంటుంది, అన్నిటిలోనూ మోసం అనేది ఉంటుంది. అయితే మన కళ్ళ ముందర కనబడే యొక్క అనుబంధాలకు, ఈ రక్తానుబంధాలకు, ఈ సంబంధాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వని మనం, అసలు ఆ వ్యక్తి ఎవరో తెలియదు, అతని నేపథ్యం ఏమిటో తెలియదు, అతని గుణమేమిటో తెలియదు, అతని వంశమేమిటో తెలియదు, ఏం చేస్తున్నాడో కూడా తెలియదు. అయినప్పటికీ అతనితో మంచిగా వ్యవహరించేందుకు, అతని ముందర జెంటిల్మెన్ అనిపించుకునేందుకు మనం తాపత్రయపడుతుంటాం. దీనివల్ల కలిగే ప్రయోజనం ఏమిటి అంటే,
మానవ సంబంధాలు పెంచుకోకూడదని ఎంత మాత్రం అర్థం కాదు, పెంచుకోవాల్సిందే. అయితే ప్రాధాన్యత మనం ముందు ఎవరికి ఇవ్వాలి? మన ఇంటి వారికి ఇవ్వాలి, మన పరివారానికి ఇవ్వాలి, మన బంధువులకు ఇవ్వాలి, మన అమ్మా నాన్నలకు ఇవ్వాలి. నా ఊరిలో నా మహల్లాలో నా ఇంట్లో నేను సరిగా లేను, కానీ ప్రపంచం ముందర మాత్రం గొప్ప సామాజిక కర్తను. ఇది ఎంతవరకు సబువర్ణక విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో తన దాసుల యొక్క లక్షణాల్ని పేర్కొంటూ చెప్పిన మాట, వారి వైఖరి ఎలా ఉంటుందంటే స్థిరపరచండి అని అల్లాహ్ ఆదేశించిన సంబంధాలను వారు స్థిరపరుస్తారు. కనుక సంబంధాలను స్థిరపరిచే వారిలో మూడు యొక్క కేటగిరీలు ఉంటాయి. అందులో ఒక కేటగిరీ ఏమిటంటే బంధువులు వారితో మంచిగా వ్యవహరించినా వ్యవహరించకపోయినా వారు మాత్రం బంధువులతో మంచిగానే వ్యవహరిస్తూ ఉంటారు. రెండో కేటగిరీ ఎవరంటే వారు కలిసి ఉంటే వీరు కలిసి ఉంటారు, ఒకవేళ వారు తెగతెంపులు చేసుకున్నారంటే వీరు కూడా గమ్మున ఉండిపోతారు. మూడో రకం ఏమిటంటే బంధుమిత్రులకు మంచి చేయడం అలా ఉంచి ఎలా వారిని ముంచాలి అని పదే పదే ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు. కనుక అభిమాన మిత్రులారా, ఈరోజు మనం బంధుత్వ సంబంధాలకు సంబంధించిన కొన్ని విషయాల్ని ముక్తసరిగా తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బంధుత్వ సంబంధాల విశిష్టతను తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, అర్ రహీము ముఅల్లఖతుం బిల్ అర్షి తఖూల్ మన్ వసలని వసలహుల్లాహ్ వమన్ ఖతఅని ఖతాహుల్లాహ్. బంధుత్వ సంబంధం అనేది అల్లాహ్ అర్ష్తో వేలాడుతూ ఉంటుంది, అలాగే అల్లాహ్ను వేడుకుంటూ ఉంటుంది. ఏమని? ఎవరైతే నన్ను బలపరుస్తారో అల్లాహ్ వారిని బలపరచుగాక, ఎవరైతే నన్ను బలహీనపరుస్తారో అల్లాహ్ వారిని కూడా బలహీనపరచుగాక అని. అలాగే స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా సెలవిచ్చిన మాట ఏమిటంటే, నేను రహీమ్ని, ఈ బంధుత్వ సంబంధంను నా పేరులో నుంచే తీసి నేను నామకరణం చేయడం జరిగింది. అర్ రహీమ్, కనుక దీన్ని ఎవరైతే బలపరుస్తారో నేను వారిని బలపరుస్తాను, ఎవరైతే దీన్ని తుంచుతారో నేను కూడా వారిని తుంచుతాను అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా హెచ్చరించిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, బంధుత్వ సంబంధం అనేది మన విశ్వాసానికి ప్రతీక ఆనవాలి. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట, మన్ కాన యుమిను బిల్లాహి వల్ యౌమిల్ ఆఖిర్ ఫల్యసిల్ రహీమ, ఎవరైతే అల్లాహ్ ఎడల విశ్వాసం కలిగి ఉన్నారో, పరలోకం ఎడల విశ్వాసం కలిగి ఉన్నారో వారు బంధుత్వ సంబంధాలను బలపరచాలి, వారు కలుగోలుపుతనంగా అనేది జీవించాలి అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు నిశ్చింతంగా నిక్షేపంగా స్వర్గంలో వెళ్లే యొక్క గొప్ప సూత్రాన్ని తెలియజేసి చెప్పిన మాట ఏమిటంటే, యా అయ్యుహన్నాస్ అఫ్షుస్ సలాం వ అతుయిము తామ్ వ సిలుల్ అర్హామ్. ఓ ప్రజలారా, మీరు సలాంను సర్వవ్యాప్తం చెయ్యండి, అన్నదానాలు చేపట్టండి, బంధుత్వ సంబంధాలను బలపరచండి, అలాగే ప్రజలు నిద్రిస్తుండగా మీరు లేచి ప్రార్థన చెయ్యండి, ఇందులో బంధుత్వ సంబంధాలను బలపరచండి అని చెప్పిన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చివర్లో తదుఖులు జన్నత రబ్బికుం బిసలాం, ఒకవేళ మీరు బంధుత్వ సంబంధాలను బలపరిచినట్లయితే ఎలాంటి భయము లేకుండా నిశ్చింతగా మీరు నిక్షేపంగా స్వర్గవనాల్లో, మీ ప్రభు యొక్క స్వర్గవనాల్లో ప్రవేశించగలరు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక అల్లామా ఇబ్ను బాజ్ రహమహుల్లాహ్ గారు బంధుత్వ సంబంధాలు ఎవరితో ఉంటాయి అంటే, అభిమాన మిత్రులారా, తల్లి తరపున యొక్క బంధువులు కానీ, తండ్రి తరపున బంధువులు కానీ, వారి కుమారులు కానీ, వారి వారి కుమారులు కానీ, వారందరూ బంధువుల కింద వస్తారు. కనుక
చిన్నాయన కావచ్చు, పెదనాయన కావచ్చు, పిన్ని కావచ్చు, వీరందరూ మన బంధువుల కిందికి వస్తారు. కనుక అల్లాహ్ సుబ్హానహు తాలా వారందరి విషయంలో ఓ ఉలుల్ అర్హామి బాదుహుం ఔలా బిబాద్. కనుక గమనించాల్సిన ఒక విషయం ఏమిటంటే బంధుత్వ సంబంధం అనేది మనకు అన్ని విధాల మేలుని కలుగజేస్తుంది. మన కుటుంబం ఎంత పెద్దదై ఉంటుందో మనకు విజయ అవకాశాలు అనేవి కూడా అంతే పెద్ద ఎత్తున ప్రాప్తమై ఉంటాయి అన్న ఒక విషయాన్ని మనం గమనించాలి. ఇక బంధుత్వ సంబంధాలు మనం ఎలా బలపరచాలి అన్న ఒక విషయాన్ని తీసుకుంటే ముక్తసరిగా మీ ముందర కొన్ని విషయాలు పెట్టే ప్రయత్నం చేస్తాను. బంధుత్వ సంబంధాలను వారు తెగతెంపులు చేస్తున్న మనం మాత్రం కలుపుకొనే వెళ్ళాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, వారు కలిసింటే మీరు కలిసి ఉండడం అనేది బంధుత్వ సంబంధం కాదు, వారు తెగతెంపులు చేసుకున్న మీరు మాత్రం వాళ్ళని కలుగొలుపుగా తీసుకు వెళ్ళడం అనేది చెయ్యాలి అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా అభిమాన మిత్రులారా, మనం దాన ధర్మాలు విరివిరిగా అనేది చేస్తూ ఉంటాం. అయితే ఈ దాన ధర్మాలు చేసే విషయంలో బంధుమిత్రులకు అనేది పెద్ద పీట వెయ్యాలి. వారిలో అవసరార్థులు ఉన్నట్టయితే మన యొక్క సహాయం ఇతరుల కన్నా ముందు మన బంధువులకు చేరాలనే విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. అలాగే బంధువుల మీద చెయ్యబడే యొక్క దానం ఏదైతే ఉందో అదే ఉత్తమమైన దానము. మరి ఎలాంటి బంధుమిత్రులకు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, అలజిర్రహిమిల్ కాషిహి, ఎవరైతే పుల్లలెట్టే ప్రయత్నం చేస్తుంటాడో, ఎవరైతే మనల్ని విడదీసే ప్రయత్నం చేస్తూ ఉంటాడో, కుట్రలు పడేక పన్నుతూ ఉంటాడో, అలాంటి దుర్మార్గుడైన బంధువు ఎడల కూడా మనమనే సత్సంబంధం కలిగి ఉండాలి అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవేయడమే కాకుండా ధన సహాయం అతనికి చెయ్యండి అంటున్నారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. అలాగే మన బంధువుల కోసం వారి వెనకాల అంటే వారు లేని సమయంలో వారి కోసం మనం దువా చెయ్యాలి. అలా మనం దువా చేసినట్లయితే మన దువా మీద ఆమీన్ అనడానికి దైవదూత సిద్ధంగా ఉంటాడు. అలాగే ఆ దైవదూత దీవిస్తాడు, ఎలాగైతే నువ్వు నీ బంధువులకు మేలును కోరుకుంటున్నావో అల్లా నీకు కూడా మేలును ప్రసాదించుగాక అని. కనుక అభిమాన మిత్రులారా, మనం బంధుత్వ సంబంధాలను బలపరిచే విషయంలో టెలిఫోన్ని ఒకవేళ సంప్రదిస్తున్నా, చాటింగ్ని సంప్రదిస్తున్నా, లేదంటే నేటి యొక్క నవీన పరికరాలు ఏవైతే ఉంటాయో వాటిని వినియోగించుకొని బంధుత్వ సంబంధాలను మన బలపరచాలని మనం ప్రయత్నిస్తున్నా, అన్ని విషయాలు అనుమతించదగినవే, అందులో ఎటువంటి సందేహం అనేది లేదు. అలాగే బంధువులను మనం బంధుత్వ సంబంధాలను బలపరచమని ప్రోత్సహించాలి కూడా. ఎందుకంటే అభిమాన మిత్రులారా, చాలామంది మన యొక్క కళ్ళ ముందరే వాళ్ళ అమ్మానల్ని సరిగా చూసుకోవడం అనేది మనం చూసుకోవడం అనేది లేదు అన్న విషయం మనం గమనిస్తాం. అదేవిధంగా భార్య పిల్లల్ని సరిగా చూసుకునే వారు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వారికి మనం హితోపదేశం చెయ్యాలి. అలా హితోపదేశం చేస్తే ఏమంటుందంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నిశ్చయంగా అల్లాహ్ సుబ్హానహు తాలా ఆయన దూతలు, భూ ఆకాశ వాసులు, అలాగే చివరికి చిన్న చిన్న యొక్క చరాచరాలు చీమ వంటి యొక్క ఈ జీవాలు కూడా వారి కోసం దువా చేస్తాయి, చేపలు కూడా వారి కోసం దువా చేస్తాయి. ఎవరు వారు అంటే ప్రజలకు మేలును బోధించేవారు అని మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అదేవిధంగా బంధువుల మధ్య అనేది మనం సంధి కుదర్చడానికి వీలైనంతగా ప్రయత్నం అనేది చెయ్యాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో సెలవిస్తున్నమాట, మీరు ఏకాంత సంభాషణలు ఏవైతే జరుపుకుంటున్నారో అందులో ఒకవేళ మంచిని గురించి ఆదేశించడం ఒకవేళ ఉన్నట్లయితే, అలాగే పరస్పరం సంధి కుదిర్చే విషయాలు కనుక ఒకవేళ ఉన్నట్లయితే ఆ మీ ఏకాంతం కూడా శుభకరం అవుతుంది, అన్యదా అది అశుభంగా పరిగణించబడుతుంది అని స్వయంగా అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవియ్యడం అనేది జరిగింది. అదేవిధంగా అభిమాన మిత్రులారా, పరస్పరం సంధి కుదర్చడం అనేది మన బంధాన్ని బలపరిస్తే పరస్పరం అనేది విభేదాలు సృష్టించడం అనేది మన ధర్మాన్ని నాశనం చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా అభిమాన మిత్రులారా, బంధుత్వ సంబంధాలను బలపరచడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల్ని ముక్తసరిగా మనం ప్రస్తావించుకున్నట్లయితే మనం అల్లాహ్ సుబ్హానహు తాలా మన బంధాన్ని బలపరుచుకుంటాం. ఇది మొదటి. రెండవది, బంధుత్వ సంబంధాన్ని బలపరచడం ద్వారా స్వర్గానికి మనం అర్హులవుతాం. మూడవది, అభిమాన మిత్రులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయాన్ని పాటించిన వారం అవుతాం.
నాలుగవది బంధుత్వ సంబంధం ప్రళయ దినాన మన కోసం సాక్ష్యం ఇస్తుంది. మనం కలిపి ఉంచినట్లయితే కలిపి ఉంచారంటుంది, తుంచినట్టయితే తుంచారు అని కూడా చెబుతుంది. అదేవిధంగా బంధుత్వ సంబంధం అనేది మన ఆయుష్ను పెంచుతుంది, మన సంపదలో శుభాన్ని అనేది ప్రసాదిస్తుంది. బంధుత్వ సంబంధం అనేది పుణ్యాన్ని ఎలాగైతే తొందరగా ప్రసాదిస్తుందో, బంధుత్వ విచ్ఛిన్నం అనేది కూడా అంతే తొందరగా మనల్ని శిక్షకు గురి చేస్తుంది కూడా. ఇది కూడా గమనించాలి. అదేవిధంగా బంధుత్వ సంబంధాన్ని బలపరిచినట్లయితే మనకు మంచి మరణం వస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. అదేవిధంగా ప్రపంచంలో ఉన్న ప్రజల్లో ఉత్తమ నైతికత కలిగిన వారు ఎవరు అంటే, చాలా గుణాలని పేర్కొన్న తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, బంధుత్వ సంబంధాలను బలపరిచేవారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. అలాగే బంధుత్వ సంబంధం అనేది నిర్మాణానికి నిచ్చెనైతే బంధుత్వ విచ్ఛిన్నం అనేది వినాశనానికి దారితీస్తుంది అనే విషయాన్ని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రస్తావించడం అనేది జరిగింది. అలాగే బంధుత్వ విచ్ఛిన్నానికి పాల్పడిన వ్యక్తి స్వర్గంలో ప్రవేశించడు అని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం హెచ్చరించడమే కాకుండా, అతని ఏ కర్మను అల్లాహ్ సుబ్హానతల్లా స్వీకరించడు, మంచి కర్మని అల్లాహ్ స్వీకరించడు అని కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు హెచ్చరించాడు. కనుక అభిమాన మిత్రులారా, బంధుత్వ సంబంధాలని బలపరిచే విషయంలో ఏ విషయాలు మనల్ని ఆపుతున్నాయంటే, అహం మనల్ని ఆపుతోంది, మమకారం మనల్ని ఆపుతోంది, ధనం మనల్ని ఆపుతోంది, ప్రాపంచిక వ్యామోహం మనల్ని ఆపుతోంది. అలాగే బంధుత్వ సంబంధాలను మనం బలపరిచే క్రమంలో మనం ఒకవేళ ఎదుటి వ్యక్తులకు ఏదైనా ఒక బహుమానం ఇవ్వాలి అంటే, అరే వారు బాగున్నోళ్ళు కదా, వారికేం అవసరం, మా యొక్క ఈ బహుమానం కోసం అనేది వారేమన్నా ముఖం వాచి ఉన్నారా ఏమిట అని మనం అనేది ఆ రకంగా ఏం చేస్తామంటే వారికి బహుమానాలని ఇవ్వం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తహాబు తహాబు, బహుమానాలు ఇచ్చిపుచ్చుకోండి, మీ ప్రేమానురాగాలను పెంచుకోండి అన్నారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన విషయాలు మనం తీసుకున్నట్లయితే, మొహమాటం కూడా బంధుత్వ సంబంధాన్ని బలపరిచే విషయంలో ఒక కారణంగా ఉంటుంది. దూరంగా నివసించడం కూడా ఒక కారణంగా ఉంటుంది. దగ్గర పక్కన పక్కనే నివసించడం కూడా ఒక కారణం ఉంటుంది, ఎందుకంటే తరచుగా గొడవ పడుతుంటారు కనుక. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ఈ కారణాలని మనం తెలుసుకొని ఏవైతే మన బంధుత్వ సంబంధాలను బలహీనపరుస్తున్నాయో వాటిని దూరం చేసుకొని, వేటి వల్లనైతే మన బంధుత్వ సంబంధాలు బలపడతాయో వాటిని మనం కనుక అలవర్చుకున్నట్లయితే, ఇన్షాల్లా మన ఈ రక్తానుబంధాలే మన రక్షానుబంధాలుగా ఇహంలోనూ మారుతాయి, పరంలోనూ మారుతాయి. అల్లాహ్ సుబ్హానహు తాలా అన్న విన్న విషయాలు మంచిని గ్రహించి దానికి అనుగుణంగా జీవించే సద్బుద్ధి సద్భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. ఆమీన్. బారకల్లాహ్ బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురానిల్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వద్ దిక్రిల్ హకీమ్.